నమస్తే మీరు చూస్తున్నారు జనం సాక్షి నా పేరు రేష్ని మొరాయించిన మెట్రో సాంకేతిక లోపంతో ఎర్రమంజిల్లో నిలిచిన మెట్రో రైల్ ఎల్బీ నగర్ మియాపూర్ కారిడోర్ లోని ఎర్రమంజిలో మెట్రో రైల్ సాంకేతిక లోపంతో నిలిచిపోయింది దీంతో అందులోని ప్రయాణికులను సిబ్బంది మరో రైలు తరలించారు నేతాజీకి ప్రధాని రాష్ట్రపతి నివాళి ఈ రోజు పరాక్రమ దివాస్ సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు ప్రధాని మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు భారతదేశ చరిత్రకు నేతాజీ చేసిన అసమానమైన కృషిని మోడీ గుర్తు చేసుకుంటున్నారన్నారు ఉద్యోగుల తొలగింపులో టెక్ కంపెనీల దూకుడు రోజుకు మూడు వేల మందిపై వేటు కొత్త సంవత్సరంలో టెక్ కంపెనీల ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ మరింత వేగం పుంజుకుంది ఆర్థిక మాంద్యం భయాందోళనతో కంపెనీలు వేలాది మంది ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి ఈ లే ఆఫ్ ధరలో మైక్రోసాఫ్ట్ గూగుల్ వంటి బడా సంస్థలు కూడా చేరాయి నిర్మాణాల్లో హైదరాబాద్ నిర్మాణ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతుంది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిర్మాణాల్లో దాదాపు సగం మహానగర పరిధిలోని మూడు జిల్లాల్లోనే జరుగుతుండడం ఇక్కడి నిర్మాణ రంగ జోరుకు అద్దం పడుతుంది తెలంగాణ సత్తా ఏటా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భారత్ తరపున దావోస్ లాంటి వేదికలపై సాధిస్తున్న విజయాలే తెలంగాణ అంటే ఎక్కడ ఉందో తెలియని అనేక మందికి ఇండియా అంటే తెలంగాణ అనే రేంజ్ లో ఆయన మన రాష్ట్రాన్ని ప్రమోట్ చేశారు రేపటి నుంచి జైఈ మెయిన్స్ ఎన్ఐటి ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈ మెయిన్ తొలి విడత సెషన్ వన్ ప్రవేశ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి నాలుగు వందల తొంభై ఐదు కోట్లు ఇప్పించండి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద తెలంగాణకు రావాల్సిన నాలుగు వందల తొంభై ఐదు కోట్లను ఆంధ్రప్రదేశ్ నుంచి వెంటనే ఇప్పించాలని కోరుతూ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు మరోసారి లేఖ రాశారు సహజ వనరులన్నిటికీ ప్రజల యజమానుడు అదే క్యూబా విద్య రహస్యం నానా ఆశయాలకు అనుగుణంగా అందరూ నడుచుకోవాలి చెగువేర కుమార్తె డాక్టర్ అలైదా ఐస్ క్రీమ్ గోడౌన్ లో అగ్ని ప్రమాదం నగరంలోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భారీ అగ్ని ప్రమాదం సంభవించింది వెంగళరావు నగర్ కాలనీలో ఉన్న ఐస్ క్రీమ్ గోడౌన్ లో షార్ట్ సర్క్యూట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి కోటి జిల్లాలోని కొమరవెల్లి మల్కార్జున స్వామి క్షేత్రానికి పట్నం వారం సందర్భంగా యాభై వేల మంది భక్తులు తరలివచ్చారు వేకోజాము నుంచే స్వామి దర్శనానికి వెళ్లారు ఆలయంలో వేద పండితులు అర్చకులు స్వామివారికి నిత్య కళ్యాణ ఘట్టాన్ని విశేషంగా నిర్మించారు పలు ప్రత్యేక పూజలు కొనసాగాయి ఇది ఇవాళ న్యూస్ చూస్తూనే ఉండండి జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు